ఈ నెల నాలుగో తేదీన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఒకరోజు పొగాకు రైతులతో గడిపి పొగాకు రైతులు పడుతున్నట్టు ఇబ్బందులు గమనించి దేవరపల్లి ఎక్కడైతే టొబాకో ఆక్షన్ ప్లాట్ఫామ్ ఉందో అక్కడికి కూడా వెళ్ళి రైతులందరితో సమావేశమైనప్పుడు వాళ్ళు అనేక విషయాలు చెప్పడం జరిగింది. పొగాకు ధరలు ఈ సంవత్సరం కావాలని దాదాపు 40 డీలర్స్ అంతా కొనుగోలు చేసేవాళ్ళంతా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళంతా ఒక సిండికేట్ అయ్యి ఈ సంవత్సరం పొగాకు ధరలను బాగా తగ్గించేశారు. గత సంవత్సరం ఈ రోజుల్లో జూన్ జూలై నెలల్లో కిలో 172 రూపాయల వరకు వెళ్ళినటువంటి పొగాకు ఈ సంవత్సరం వచ్చేటప్పటికే 110 నుంచి 117 రూపాయల వరకే తగ్గిపోయింది. పొగాకు మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల్లో ఎక్కువగా పండుద్ది. ఈ 4 జిల్లాల్లో కూడా వెస్ట్ గోదావరిలో పండేటటువంటి పొగాకు నార్దర్న్ లైట్ సాయిల్స్ ఎన్ఎల్ఎస్ పొగాకు అని ప్రపంచంలోనే చాలా ప్రశస్తమైనటువంటి పొగాకు, చాలా క్వాలిటీ టొబాకో. అటువంటిది కూడా గత సంవత్సరం 172 రూపాయలు కిలో ఉంటే ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది అని ఆశించిన రైతాంగానికి చాలా నిరాశ మిగిలింది. 110 నుంచి 117 రూపాయలకి తగ్గించేశారు. రైతులు ఆందోళన చేశారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పెంచాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. ప్రభుత్వం మేము ఐటీసీ మిగతా కంపెనీలతో కూడా మాట్లాడి పొగాకు ధర పెరిగే విధంగా చూస్తాము అని చెప్పారు. కానీ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. అక్కడ కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడారు, పొగాకు రైతులను కూడా తీసుకెళ్లారు. వెంటనే ఈ పొగాకు ధరలు పెంచుతామని ఆ రోజు అక్కడ ఒక హామీ కూడా దొరికింది. కానీ దురదృష్టం ఏంటంటే మరుసటి రోజే ప్రకాశం జిల్లాలో టంగుటూరు ప్లాట్ఫామ్ దగ్గర ఒక రైతు గుండె ఆగి చనిపోయాడు. ఆ రైతు గుండె ఆగి చనిపోవటం కూడా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం కూడా ప్రత్యేకంగా కొండలు రావని ఒక రైతు, దానిలో ధర 120 రూపాయలు అక్కడ వేయటం జరిగింది. రైతు బాగా ఆశించాడు, 120 రూపాయలు కనుక మేము అమ్మేటట్లయితే ఎకరానికి 2 లక్షల రూపాయలు మాకు నష్టపోతాం, మొత్తం మీద 10 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశాను, 2 లక్షల రూపాయలు నాకు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది, 150 రూపాయలు తక్కువైతే మార్కెట్లో మేము నిలబడటం కష్టమని చాలా వాపోయారు. దాని ఫలితంగా కూడా ఏమి కూడా రేట్లు తగ్గని నేపథ్యంలో రైతులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు అందరితో మాట్లాడి ఆక్షన్ ప్లాట్ఫామ్ టొబాకో బోర్డు తరఫున రన్ చేస్తున్న ఆక్షన్ ప్లాట్ఫామ్ అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత ఆయన ఒక అల్టిమేటం ఇవ్వటం జరిగింది. గత సంవత్సరం 172 రూపాయల వరకు పొగాకు ధర ఉంది, ఈ సంవత్సరం బాగా తక్కువ ఉంది, దాన్ని కనీసం 150 రూపాయల వరకు పెంచకపోతే ఈ నెల జూలై 10వ తారీఖు వరకు చూస్తాం, 10వ తారీఖులోగా కనుక పెరగకపోయేటట్లయితే మేము మన పొగాకు రైతాంగంతో
మన ప్రత్యక్ష కార్యాచరణ ఎదుగుతాం, ధార్నాలు యాజ్ స్టేషన్లు చేయటం జరుగుతుంది అని ఆ రోజు ఒక మరి అనౌన్స్ చేయటం జరిగింది. ఈరోజు 10వ తారీఖు పరిస్థితి ఏమిటంటే 10 రూపాయలు పెంచారు, 7 రూపాయలు తగ్గించారు నిన్న మొన్న. అంటే నెట్గా అప్పటికీ ఇప్పటికీ ఉన్నది 3 రూపాయలు పెరుగుదల. అంటే గతంలో 110 నుంచి 117 రూపాయలు ఉంది, ఒక 3 రూపాయలు పెరిగింది, చాలా నామమాత్రంగా పెరుగుదల. ఈ సందర్భంగా ఒక విషయం ఈ ప్రభుత్వానికి కూడా గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు కనుక పడిపోయేటట్లయితే నేను 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఏ వ్యవసాయ ఉత్పత్తులు ధరలు తగ్గుతూ ఉన్నాయో వాటిని మార్కెట్లోకి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఎంటర్ అయ్యి కొని రైతులను ఆదుకుంటామని అన్నారు. దాన్ని నేను త్వరగా చేయటల్లా నేను గుర్తు చేస్తున్నా. గతంలో 2008, 2009, 2010 ఆ ప్రాంతంలో మొత్తం ఎక్కడైనా పొగాకు ధరలు ఈ విధంగా కనుక తగ్గిపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళని ఇన్వైట్ చేసి పొగాకు కొనుగోలుకి, మీరు కూడా కొనండని వాళ్ళకి 500 కోట్లు గవర్నమెంట్ నుంచి అడ్వాన్స్గా ఇచ్చి పొగాకు కొనిపించి రైతులను ఆదుకున్న రోజులు ఉన్నాయి. మూడోది, గతంలో నుంచి కూడా ఎక్కువ భాగం ప్రకాశం జిల్లాలో పండుతూ ఉన్నది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఒక ఫార్మర్స్ టొబాకో ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి ఉండేది. ఆ సొసైటీకి టొబాకో బోర్డులో ఉన్నటువంటి ఫార్మర్స్ వెల్ఫేర్ నిధి నుంచి వాళ్ళకి ఎప్పుడు అక్యుములేట్ అవుతూ ఉంటుంది టొబాకో బోర్డులో ఫార్మర్స్ వెల్ఫేర్ ఫండ్ అని, దాని నుంచి అడ్వాన్స్ ఇచ్చి ఆ సొసైటీకి కొనిపించేవాళ్ళు. ఈ సంవత్సరం టొబాకో బోర్డు అది కూడా చేయట్లా. టొబాకో బోర్డు చేయటం లేదు, ప్రభుత్వం స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ దించటం లేదు, గవర్నమెంటు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఇవ్వటం లేదు. ఈ అన్నిటి కారణంగా రైతుకు ఒక శాపంగా మిగిలిపోయింది. రైతు పండించిన పొగాకు ధర ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు 10వ తారీఖు వరకు చూస్తాం, మీరు ఐటీసీ మిగతా కంపెనీలతో మాట్లాడి రేటు పెంచండి అన్నా కూడా చలనం లేనటువంటి కారణంగా, వైఫల్యం చెందినటువంటి కారణంగా ప్రభుత్వం దీని పర్యవసానంగా టంగుటూరులో కొండలరావు అనే ఒక రైతు కూడా గుండె ఆగిపోయి చనిపోయిన నేపథ్యంలో రేపు 14వ తారీఖున అన్ని ఆక్షన్ ప్లాట్ఫామ్స్ దగ్గర వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో, గుంటూరులో ప్లాట్ఫామ్స్ లేవు ఇప్పుడు ఎందుకంటే యాక్షన్ అయిపోయింది, ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను సేకరించి రైతులతో అక్కడ ధర్నాకి దిగబోతూ ఉంది. అప్పటికి కూడా ధర్నా చేసిన తర్వాత కూడా వాళ్ళల్లో చలనం కనుక రాకపోయేటట్లయితే తదుపరి ఇంకొక తేదీ ఇచ్చి గుంటూరులో ఉన్నట్టు టొబాకో బోర్డు, ఎందుకంటే టొబాకో బోర్డు ఆదేశాల మేరకే వాళ్ళు ఎంతైతే క్రాప్ సైజు నిర్ణయించి క్రాప్ సైజు మీరు ఇంత పండించాలని పొగాకు రైతాంగానికి ఇచ్చారో ఆ మేరకే ఉత్పత్తి చేయటం జరిగింది. అయినా కూడా కొనుగోలు జరగట్లేదు కాబట్టి టొబాకో బోర్డును ముట్టడించడానికి కూడా ఈ 4 జిల్లాల్లో రైతాంగాన్ని, పొగాకు రైతులందరినీ సమీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగాకు రైతుల ప్రయోజనాల కోసం తర్వాత తదుపరి ఒక తేదీ నిర్ణయించి టొబాకో బోర్డును కూడా ముట్టడించడానికి ఒక కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. ఈలోపుగా 14వ తారీఖున ఈ నెల 14వ తారీఖున ఈ జిల్లాల్లో వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి టొబాకో ఆక్షన్ ప్లాట్ఫామ్స్ దగ్గర
పృగాకు రైతాంగాన్ని సమీకరించి అక్కడ ధర్నా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా పార్టీ మరి ఆ నేతలందరూ కూడా ఈ కార్యాచరణ అమలు చేయవలసింది.